అందరికి నమస్కారం అండి. ఇవాళ తరగతిలో మనం 8వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో 9వ పాఠ్యాంశమైనటువంటి చిరమాలిన్యం అను పాఠ్యాంశాన్ని గురించి మనం వివరించుకుందాం. ఈ పాఠ్యాంశ కవి ఎవరు, ఉద్దేశం ఏంటి, ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి అన్న విషయాలని కూడా క్లుప్తంగా వివరించుకుందాం. చిరమాలిన్యం, మాలిన్యం అంటే మురికి, మలినం అనే అర్థం. అంటే చిరకాలం నుంచి మనిషి యొక్క జీవితంలో ఎన్నో మలినమైనటువంటి విషయాలు కానీ, సంఘటనలు కానీ, ఆలోచనలు కానీ దాగి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనిషి తృంచి మానవత్వం అనేటువంటి విలువని వ్యక్తి ఎప్పుడైతే కలిగి ఉంటాడో నిజమైన వ్యక్తిగా సమాజంలో మెలుగుతాడు అన్న సత్యాన్ని ఇక్కడ ఈ పాఠ్యాంశంలో బోధిస్తున్నారు. అటువంటి ఈ చిరమాలిన్యం అను పాఠ్యాంశాన్ని గురించి మనం వివరించుకున్నాం. ఈ యొక్క పాఠ్యాంశ ప్రక్రియ విషయానికి వస్తే వచన కవిత ప్రక్రియకి సంబంధించింది. తెలుగు సాహిత్యంలో కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉన్నటువంటి కళారూపాన్ని ప్రక్రియ అంటాం. ఇది ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే వచన కవిత ప్రక్రియకి సంబంధించింది. అంటే పాఠ్యాంశం ఏ రూపంలో ఉందో తెలిపేది ప్రక్రియ అన్నమాట, వచన కవితకు సంబంధించింది. అసలు వచన కవిత అంటే ఏంటో చూస్తే, తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత అంతటి ప్రఖ్యాతి గడించినటువంటి ప్రక్రియ ఏదైనా ఉంది అంటే వచన కవిత మాత్రమే. ఛందోబద్ధ నియమాలు ఏవి ఉండవు. అలంకారాల్లో అంత్యప్రాస అలంకారాలు మాత్రం ఇందులో ఉంటాయి. చిన్న పదాలు అంటే అల్పాక్షర పదాలను జోడిస్తూ అనంతమైనటువంటి అర్థాన్ని సూచించే విధంగా ఉంటాయి. సామాజిక విలువలను గురించి, సమాజంలో జరిగే విషయాలను గురించి క్లుప్తంగా తెలియపరచడానికి ఈ వచన కవిత ఒక ఆయుధంలో, ఒక సాధనంలో ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ పాఠ్యాంశ ఇతివృత్తం విషయానికి వస్తే, మనం ఇందాక చెప్పుకున్నాం మానవత్వపు విలువలు గురించి. మనిషి యొక్క జీవితంలో మలినమైనటువంటి విషయాలు, సంఘటనలు, ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనిషి మానవత్వపు విలువలను కలిగి ఉంటాడో అప్పుడే వ్యక్తిగా సమాజంలో వెలగజలుగుతాడు. కాబట్టి అటువంటి మానవత్వపు విలువలను గురించి ఈ యొక్క పాఠ్యాంశం బోధిస్తుందన్నమాట. ఇక ఈ పాఠ్యాంశం యొక్క కవి విషయానికి వస్తే, షేక్ ఖాజా హుస్సేన్ గారు, ఈయన ఒక ముస్లిం కవి. తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు భాష పట్ల తనకున్నటువంటి మక్కువతో రచనా రంగంలోకి అడుగెట్టినటువంటి వ్యక్తి, కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా సేవలు అందించినటువంటి వ్యక్తి షేక్ ఖాజా హుస్సేన్ గారు. ఈయన 1949వ సంవత్సరంలో షేక్ హుస్సేన్ సాహెబ్కి, అలాగే షేక్ ఇమాంబా అనేటువంటి దంపతులకి గుంటూరు జిల్లాలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన దేవీప్రియగా పిలువబడేటువంటి వ్యక్తి, దేవీప్రియగా పేరొందినటువంటి వ్యక్తి ఈ యొక్క షేక్ ఖాజా హుస్సేన్ గారు. తన జీవితకాలంలో తెలుగు సాహిత్యంలో ఎనలేని సేవను అందించారు. ఎన్నో బిరుదులు, ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క షేక్ ఖాజా హుస్సేన్ గారు. ఈయన రాసినటువంటి రచనల విషయానికి వస్తే, అమ్మ చెట్టు, అలాగే సమాజానంద స్వామి, అలాగే గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అలాగే అరణ్య పురాణం అనేటువంటి రచనలతో పాటు గాలి రంగు అనేటువంటి వచన కవితల సంపుటిని కూడా ఈయన రాయడం జరిగింది. ఈ రచనలలో కేంద్ర ప్రభుత్వం వారి తరపు నుంచి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని, అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహితీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క పాఠ్యాంశం ఆయన రాసినటువంటి గాలి రంగు అనేటువంటి వచన కవితల సంపుటి నుంచి ఈ యొక్క పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వచన కవితల ద్వారా తెలుగులో ఎనలేని కీర్తి గడించి, తెలుగు సాహిత్య రంగానికి ఎనలేని సేవలు అందించి, ఒక పాత్రికేయుడిగా, ఒక కవిగా, ఒక రచయితగా ఎనలేని కృషిని చేసి తెలుగు పాఠకుల యొక్క మనస్సులో చిరస్థాయిగా చెరగని ముద్రను వేసుకున్నటువంటి వ్యక్తి షేక్ ఖాజా హుస్సేన్ గారు. ఈయన 2020వ సంవత్సరంలో తన తుది శ్వాసను విడిచి ఇహపరలోకాలకి దూరమయ్యారు. ఇక ఈ పాఠ్యాంశ ఉద్దేశ విషయానికి వస్తే, మనిషి యొక్క జీవితంలో విలువలు అనేటివి చాలా అవసరం. అటువంటి విలువలను గురించే ఈ యొక్క పాఠ్యాంశం మనకు తెలుపుతుంది. ప్రతి విద్యార్థిలోనూ సాటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవడం, అలాగే సహానుభూతిని కలిగి ఉండడం,
అలాగే మానవత్వాన్ని పెంచుకునేటువంటి భావనలు కలిగి ఉండడం, తద్వారా విద్యార్థులు వారి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, సమాజంలో ఒక వ్యక్తిగా మెలుగుతారు అన్న సత్యాన్ని గురించి ఈ యొక్క పాఠ్యాంశం బోధిస్తుంది. అదే ఈ యొక్క పాఠ్యాంశ ఉద్దేశం కూడా. ఇక ఈ పాఠ్యాంశాన్ని గురించి మనం కానీ వివరించుకుంటే, ఒకసారి ఈ యొక్క కవితను నేను క్లుప్తంగా వివరిస్తాను. రేపటి తరగతిలో ఈ కవితను గురించి మనం వివరించుకుందాం. ఆకాశానికి భూమికి మధ్య అవతరించాం, గగన డమరు కలయలని అడవిని ఊయలూగించే వాయురాగాలని విన్నాం, ఓరు జలపాతాల బృందగానాలని ధరి అవధరించాం, సిగ్గు తెలిసి ఆకులు ధరించాం, రాళ్లను మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం, సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం, మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్ళని సృష్టించుకున్నాం, నక్షత్రాలకి నామకరణం చేశాం, గ్రహాలను విగ్రహాలుగా మార్చాం, నిప్పుని రాజేశాం, చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిర తిప్పాం, ఖండాలు దాటిపోయాం వచ్చాం, రాజ్యాలు దాటిపోయాం వచ్చాం, రాజ్యాలు నిర్మించాం, సామ్రాజ్యాలు ఆక్రమించాం, నదులు మళ్లించాం, సముద్రాలు మధించాం, గ్రహాల మీద అడుగులు వేశాం, నియంతలుగా ఏలాం, నిరంకుశల్ని నాశనం చేశాం, శ్రామిక రాజ్యాలు కూల్చాం, సంపదలు దోచుకున్నాం. కానీ సోదరా, మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం, వచన కవిత లయాత్మకంగా మనం పాడుకోవచ్చు, అలాగే భావయుక్తంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వచన కవితలో మానవత్వాన్ని గురించి చెప్తున్నాడు. మనకు చివరి లైన్లో తెలుస్తుంది, కానీ సోదరా, మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం అని కవి అన్నాడు. ఎంత గుండెకు హత్తుకునే మాట అంటే, మనిషి ఎన్నో సాధించాడని చెప్తున్నాడు, కానీ తన జీవితంలో, తన శరీరంలో, తన ఆలోచనలో ఉన్నటువంటి మానవత్వపు విలువను తెలుసుకోవడం లేదన్న సత్యాన్ని ఇక్కడ చెప్తున్నట్లుగా ఉంది. అందరికీ సులువుగానే అర్థమైందనుకుంటున్నాను. ఇలాంటి కవులు రకరకాలుగా వారి యొక్క జీవిత అనుభవం నుంచి ఎన్నో సత్యాలను మనకు చెప్పాలనుకుంటారు రచనల ద్వారా. ఆ సత్యాలను మనం గ్రహించాలంటే ఇక ఈ పాఠ్యాంశాన్ని గురించి తర్వాత తరగతిలో మనం వివరించుకుందాం. ఇక ఈ పాఠ్యాంశం సులువుగానే అర్థమైందనుకుంటున్నాను ఇంతవరకు చెప్పినంతవరకు. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. నమస్కారం.